ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మాత్రే నమ దైవం టీవీ ప్రేక్షకులకి నమస్కారం డిసెంబర్ ఒకటి నుంచి డిసెంబర్ పదిహేను వరకు వారి ఫలితాలను చూద్దాం వారి ఫలితాలు చూసే ముందు వారి గోచార పరిస్థితిని గమనిద్దాం ఇక్కడ వీరికి తులారాశిలోనే శుక్ర సంచారం నడుస్తోంది అలాగే ద్వితీయంలో కేతువు రవి బుధ సంచారం నడుస్తోంది ఇక్కడ వీరికి చతుర్థల్లో గురుసేనుల సంచారము అలాగే షష్టంలో కుజ సంచారము తర్వాత అష్టమంలో రాహు సంచారం నడుస్తోంది దీని ప్రకారంగా గనక మనం తీసుకుంటే ఇక్కడ ఒక చిన్న మార్పు కనపడుతోంది అదేంటంటే పదకొండో తారీఖు డిసెంబరున శుక్రుడు తులారాశి నుంచి వృశ్చికంలోకి మారటము అలాగే పదిహేను డిసెంబరు రవి ఇక్కడ వృష్టికంలోంచి ధనురాశిలోకి మారటం అనేది మనం గమనించవచ్చు దీని ప్రకారంగా ఈ రాశి వారికి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అని గనక మనం గమనిస్తే ఈ రాశి వారికి చాలా వరకు కూడా ఈ పదకొండో తారీఖు వరకు చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పొచ్చు కొంతవరకు వీరి ఆరోగ్య పరిస్థితి చాలా మెరుగవటము దాని మీద వీరు కాన్సన్ట్రేట్ చేయటము చాలా వరకు కూడా జాగ్రత్తలు తీసుకోవటం అనేది వీళ్ళకి ప్లస్ పాయింట్ భార్యాభర్తల మధ్యన చక్కటి అవగాహన రావటము చాలా వరకు అండర్స్టాండింగ్ ఉండటం మంచి ప్రేమ పెరగటము చక్కటి మంచి దాంపత్య జీవితం గడపటం అనేది కూడా మనం గమనించవచ్చు అయితే ఇక్కడ వీరికి ఆర్థిక పరంగా కొంతవరకు అనుకూలత అనేది ఉన్నా కూడా ఖర్చులు అనేవి అధికంగా ఉండటం అనేది కూడా మనం గమనించవచ్చు చాలా వరకు కూడా ఈ రాశి వారు ప్రాపర్టీ కొనాలనే ప్రయత్నం ఎక్కువగా చేస్తూ ఉంటారు తప్పనిసరిగా ప్రాపర్టీకి సంబంధించి వీళ్ళు చేస్తున్న ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి కొంతవరకు వీరికి సక్సెస్ రేటుగానే ఉంటూ ఉంటుంది అంటే వెతకటం అనేది కానీ చూడటం అనేది కానీ దేనైనా వీళ్ళు ఎస్ అని చెప్పేందుకు ఇక్కడ చాలా వరకు ఛాన్సెస్ ఉంటాయి అయితే పదకొండో తారీఖు తర్వాత ఎప్పుడైతే శుక్రుడు మారుతాడు అప్పటి నుంచి కొంతవరకు ప్రాపర్టీ రిలేటెడ్గా వీళ్ళు చేస్తున్న ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో అవి కొద్దిగా సెట్ బ్యాక్ అయ్యేందుకు అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి సంతాన పరంగా చాలా వరకు అభివృద్ధి అనేది కనపడుతోంది విద్యార్థులకి చాలా వరకు బాగుంటుందని చెప్పొచ్చు అలాగే ఇక్కడ లోన్స్ కోసం చేస్తున్న ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి మాత్రం కొంత వీరికి శాంక్షన్ అవ్వకపోవటం వీరిని నిరాశకు గురిచేస్తూ ఉంటుంది అయితే ఫ్రెండ్స్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్న లోన్స్ ఏవైతే ఉంటాయో అవి ఇంకా వీరికి రాకపోవటం కూడా వీరు కొద్దిగా ఇబ్బంది పడేందుకే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి మొత్తం మీద కనుక మనం చూసుకున్నామంటే వీరి సేవింగ్స్లో నుంచి కూడా తీసి ఖర్చు పెట్టాల్సిన పరిస్థితులు వీరికి ఎదుర్కొంటూ ఉంటారు అయితే ఆదాయపరంగా కొంతవరకు పర్వాలేదు గనక మిగతా విషయాలలో కొంత టెన్షన్ అనేది పెట్టుకోకుండా కొంచెం సమయం అనేది గనక ఇస్తే తప్పనిసరిగా వీరికి మిగతా అన్ని విషయాలలోనూ కూడా బాగుంటుంది ఉద్యోగస్తులకి చాలా వరకు అనుకూలంగా ఉంది వ్యాపారస్తులకి కొంతవరకు పర్వాలేదని మాత్రం మనం చెప్పుకోవచ్చు ఇంకా ఈ రాశి వారు చేయాల్సిన పరిహారం ఏమిటి అని గనక మనం చూసుకుంటే ఇక్కడ వీరు మణిద్వీప వర్ణన చదవటం కానీ భూసూక్తం చదవటం కానీ రెగ్యులర్గా చేస్తూ ఉంటే తప్పనిసరిగా వీరు అనుకుంటున్న విధంగా వీళ్ళు ప్రాపర్టీ అనేది పర్చేస్ చేయగలరు ఇవి వారి ఫలితాలు శుభం